నేడు పాఠశాల ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు వీసీలతో జగన్ సమావేశం కానున్నారు. వర్సిటీల అభివృద్ధిపై సమీక్షించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3:30కు పాఠశాల విద్యపై సీఎం జగన్ సమీక్ష జరపనున్నారు. విద్యారంగం సిలబస్లో మార్పులపై అధికారులతో చర్చించనున్నారు. నేడు పాఠశాల ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు వీసులతో జగన్ సమావేశం కానున్నారు. వర్సిటీల అభివృద్ధిపై సమీక్షించనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖకు సంబంధించి కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు యూనివర్సిటీలోటువంటి సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అధ్యాపకుల కొరత కావచ్చు, అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది. ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వ పాఠశాలలపైన ఎక్కువగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ పెట్టడం జరిగింది. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కానీ సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నత విద్యపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే ఉదయం యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ తో సమావేశం అవుతున్నారు. ఇక సాయంత్రం 3:30 గంటలకు క్యాంపు కార్యాలయంలోనే పాఠశాల విద్య, అదేవిధంగా ఉన్నత విద్యపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇటు స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి భవిష్యత్తులో అనుసరించాల్సినటువంటి ప్రణాళికలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ తో పాటు ఇటు ఉన్నతాధికారులు కూడా హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికే పాఠశాలలో నాడు నేడు ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు అమ్మఒడి నిధులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం దిశగా కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.